భయం చేతనో భక్తి చేతనో అంటుంటారు సాధారణంగా వీడికి భయభక్తులు లేవండి అంటుంటారు భగవంతుని ఎందు అన్వయం ఆ రెండు మాటలు నీకు భగవంతుని మీద భక్తి అయినా ఉండాలి భగవంతుని గురించి భయం అన్నా ఉండాలి నేను మాత్రం నిర్మించుకోలేదు ఈ శరీరాన్ని అంతవరకు పరమసత్యం ఈ చర్మం నేను పెట్టుకోలేదు నా శరీరం పెరగడానికి నేను కారణం కాదు లోపల గుండెకాయ నేను పెట్టుకోలేదు మూత్రపిండాలు నేను పెట్టుకోలేదు ప్రేగులు నేను పెట్టుకోలేదు మా అమ్మ నాన్నగారు కొని తెచ్చి పెట్టలేదు ఏ దుకాణంలో అమ్మలేదు పరమేశ్వరుడు ఇచ్చాడు తిన్నది జీర్ణమవుతోందంటే ఆయన అనుగ్రహం ఊపిరి పీలుస్తున్నానంటే ఆయన అనుగ్రహం మాటలు చెప్తున్నానంటే ఆయన అనుగ్రహం కాబట్టి ఇన్ని నడుస్తున్నాయి అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుణ్ణి కంటితో చూసి ఉన్నాడని చెప్పరు జరిగినటువంటి పనిని బట్టి భగవంతుడు ఉన్నాడంటారు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ప్రవచనం చేయడానికి నేను వచ్చేటప్పటికి ఈ వేదిక ఇంత సుందరంగా ఏర్పాటు చేశారు ఇది అంతా తయారయ్యింది అంటే నేను వస్తున్నానని ఆకాశంలోంచి రాదు కదా ఎవరో దీన్ని ఇక్కడ ఇంత అందంగా ముందు రూపకల్పన చేసి పది రకాలైనటువంటి విధి విధానాల్ని పరిశీలించి ఇదైతే బాగుంటుందని నిర్ణయించి ఇంత అందంగా ఈ ఏర్పాటు చేశారు ఆయన ఎవరో నాకు తెలియకపోవచ్చు కానీ ఎక్కడో ఉన్నాడు ఒక ఆయన ఆయన ఈ వ్యవస్థను కల్పించాడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరమే ఆధారము భగవంతుడు ఉన్నాడు అన్ని రంగుల పువ్వులు ఉన్నాయి ఎవరు వేశారు రంగులు ఎవరు పెట్టారు ఆ రేకులు ఎవరు తయారు చేశారు ఆ చిన్న చిన్న పువ్వులు ఎవరు నింపారు పువ్వులోకి సౌరభం ఎవరు పువ్వుని పింది చేశారు ఎవరు పిందెని కాయి చేశారు ఎవరు కాయ పండేట్టు చేశారు వాడు కంటికి కనపడకపోవచ్చు కానీ ఒకడు లేకుండా మాత్రం పని జరగలేదు కంటికి కనపడకపోయినా జరిగిన దాన్ని బట్టి వాడు ఉన్నాడని నమ్మడానికే భక్తి అని పిలుస్తారు